చూడండి, ఈరోజు ఒక ప్రశ్న, దేవుడు మనం ఏం చేస్తే సంతోషపడతాడు? మిమ్మల్ని నన్ను అడిగేది, దేవుణ్ణి సంతోషపెట్టాలి అని ఎంతమందికి ఉందో హల్లెలూయా చెప్పండి. సరే, దేవుణ్ణి సంతోషపెట్టాలంటే ఏం చేయాలి? ఏం చేయాలండి? ప్రార్థన చేస్తే సంతోషపడిపోతాడా దేవుడు? ఏది కావాలో అడిగితే సంతోషపడిపోతాడా? ఆరాధన చేస్తే సంతోషపడిపోతాడా? ఏదమ్మా? ఆయన ఇష్టానుసారంగా దగ్గర దగ్గరకు వస్తున్నారబ్బా. మీ దగ్గర చాలా మంచి ఆన్సర్స్ ఉన్నాయమ్మా. మీకు బాగా తెలుసు దేవుడికి, దేవుణ్ణి ఎలా సంతోష పెట్టాలని. ఈ లోకంలో మనుషుల్ని సంతోష పెట్టడానికి మనం నానా తిప్పలు పడుతుంటాం. ఒక ఆఫీసర్ని సంతోష పెట్టాలంటే ఆయనకి బల్ల కింద నుంచి డబ్బులు ఇస్తాం. అమ్మను సంతోష పెట్టాలంటే ఓరక ఎక్కడ లేని, అమ్మ నువ్వు చాలా మంచిదాను అమ్మా, చాలా మంచిదాను అమ్మా అని పొగుడుతా డబ్బులు కాస్త కాజేయటానికి. మన లోకంలో మనుషుల్ని సంతోష పెడతానికి తిప్పలు పెడతాం. కానీ దేవుడిని సంతోష పెట్టాలంటే డబ్బులిచ్చో, పాటలు పాడో, ప్రార్థన చేసో, నువ్వు ఆయన్ని సంతోష ఆయన నీ దగ్గర నుంచి అడిగేది ఏంటి? నీ దగ్గర నుంచి ఆయన ఏం అడుగుతున్నాడు? నీ డబ్బు కాదు, నీ వస్తువులు కాదు, నీ భక్తి ఆచారాలు కాదు, మరి ఏంటి? ఏదమ్మా? హృదయం. ఇంకొంచెం దగ్గరకు వచ్చారు. హృదయం దేవునికి ఇవ్వాలి అంటే ఎలాగా? కత్తి తీసుకొచ్చి హృదయాన్ని కోసి దేవునికి ఇస్తారా? చెప్పండి. బైబిల్ చెప్తుంది హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. యేసుప్రభు అడుగుతున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయము నాకు ఇమ్ము. ఇంకొక మాటలో చెప్పాలంటే దేవుని మాట మనం వినాలి. మాట వినటం, బలులు అర్పించట కంటే మాట వినటం శ్రేష్టం. దేవుడు చెప్పింది చెప్పినట్టు చేస్తే ఆయన మన ఎడల సంతోషపడతాడు. అర్థమైందండి? ఒక్క మాటలో చెప్పాలంటే దేవుణ్ణి సంతోష పెట్టాలంటే ఆయన చెప్పింది చెప్పినట్టు చెయ్యాలి. ఆ రోజు ఆదాము హవ్వలను ఏదేను తోటలో సృష్టించి వారి కొరకు పలు విధములైన వృక్షాలు, జంతువులు, రకరకాల సృష్టి అంతా సృష్టించి వారిని అందులో పెట్టి ఏమన్నాడు ఆయన? మీరు ఈ వృక్ష ఫలములన్నీ తినొచ్చు, కానీ ఈ మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని మాత్రం మీరు తినొద్దు. ఇది తినిన రోజున మీరు నిశ్చయముగా చచ్చెదరు. ఒక్క మాట చెప్పాడంతే. ఇప్పుడైతే 10 ఆజ్ఞలు ఉన్నాయి, ఇప్పుడైతే ఎన్నో ఆజ్ఞలు ఉన్నాయి. అప్పుడు ఒకే మాట, మీరేమన్నా చేయండి, ఎటన్నా వెళ్ళండి, ఏమన్నా తినండి, ఏమన్నా ఆడుకోండి, కానీ ఇదిగో ఈ చెట్టు ఫలాలు తినొద్దు. ఏం చేశారు మన తాత ముత్తాతలైన ఆదామవ్వలు? తెలీదా ఏం చేశారు? ఏం తిన్నారు? అన్ని ఫలాలు తిన్నారా? తినొద్దన్న ఫలాన్ని తిన్నారు. కాబట్టి ఏమైపోయింది? ఆజ్ఞాతిక్రమము అనే పాపానికి చోటిచ్చేశాడు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా మనుషుడి బుద్ధి ఏంటంటే దేవుడు ఏది వద్దంటాడో అదే చేస్తున్నాడు, ఏది చెయ్యమంటారో అది చేయడు. మద్యము సేవించకూడదు అంటే ఏం చేస్తున్నారు చెప్పండి మనుషులు? నా ఇష్టం. దొంగిలికూడదు అంటే ఏం చేస్తున్నారు మనుషులు? మేము ఇరవై దొంగలు కదా. ఏంటండి, చాలాసార్లు తల్లిదండ్రులు పిల్లలకి అవిధేయత నేర్పిస్తున్నాం. ఎందుకంటే మనది పాతాదాము స్వభావం, పడిపోయిన స్వభావం. ఎందుకు దేవుడు ఆ చెట్టు అక్కడ పెట్టాలి, మళ్ళీ తినొద్దని ఎందుకు చెప్పాలి అని ఆర్గ్యుమెంట్ చేసేవాళ్ళు ఉన్నారు. మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు పోలీస్ ఆయన స్టాప్ అని పెడతాడు. అయ్ ఎందుకే స్టాప్ అని పెడతావు, నేను అర్జెంటుకు పోతుంటే. అయ్ నా ఇష్టం, మేము పోతానని వెళ్ళిపోయాం అనుకో, ఏమవుతావు? ఏమవుతావండి? ఆ స్టాప్ పెట్టింది ఎందుకు? నీకు అపాయము. ఆజ్ఞను పాటించినప్పుడు క్షేమము, ఆజ్ఞాతిక్రమము పాపము. ఒకసారి ఈ రాత్రి మీ జీవితాల్లో బైబిల్ చదివే వాళ్ళైతే బైబిల్లో ఉన్న మాటలకు, ఎన్ని మాటలకు మీరు అవిధేయులవుతున్నారు?
ఎన్ని విషయాల్లో దేవుని మాట వినకుండా మీ సొంత ఇష్టాన్ని చేసుకుంటున్నారు? ఎన్నిసార్లు దేవుణ్ణి దుఃఖపరుస్తూ మన సొంత చిత్తంలో ముందుకు వెళ్తున్నాం? పాపానికి డెఫినేషన్ అండి, నీ సొంత ఇష్టాన్ని నెరవేర్చుకోవటం, దేవుని మాటకు లోబడకపోవటం. విధేయత అనేది నేర్చుకోవాలి. తిరుగుబాటు అనేది మనం నేర్చుకోవాల్సిన అవసరం, అది స్వతహాగా మనలో వచ్చేసింది. కానీ లోబడటం అనేది నేర్చుకోవాలి. యేసు ప్రభు శరీరధారిగా ఉన్న దినాలలో ఈ లోకంలోనికి వచ్చినప్పుడు కన్నీటితోనూ రోదనతోనూ ప్రార్థించి లోబడటం అనేది నేర్చుకున్నాడు అన్నది బైబిల్లో. ఒక నిజమైన క్రైస్తవుడు దేవునికి లోబడతాడు. దేవునికి లోబడటం కోసం లోకమంతా తిరగబడ్డా సరే లోకానికి భయపడడం. బైబిల్ అంతా మీరు చదువుకుంటూ పోతే ఆనాడు శద్రకు మెషకు అబెదగోలు దేవునికి లోబడ్డాడు. దేని రూపమును చేసుకుని దానికి మీరు సాగిలా పడకూడదు. రాజుగారు ఒక పెద్ద విగ్రహం పెట్టి బోరలు ఊదినప్పుడు వెళ్ళి రాజ్యంలో ఉన్నవాళ్ళందరూ దానికి మొక్కాలి, లేకపోతే అగ్నిగుండంలో వేస్తాము అనే చట్టం పెట్టాడు. శద్రకు మెషకు అబెదగోలు దేవునికి లోబడ్డారా రాజుకు లోబడ్డారా? దేవునికి లోబడ్డాడు. లోబడిన మూలన దేవుని నామాన్ని మహిమపరచగలిగారు. 30 రోజుల వరకు ఎవడు ఎక్కడా ప్రార్థన చేయకూడదు అనే చట్టం తీసుకొచ్చాడు. కానీ దానియేలు యథావిధిగా రోజుకు 3 సార్లు మోకరించి ప్రార్థన చేశాడు. కాబట్టి దానియేలు దేవుడే దేవుడని ఆ అన్యరాజు లోకమంతా చాటింపు వేయించాడు. ఈరోజున క్రైస్తవులమనే మనం దేవుని నామాన్ని మహిమపరుస్తున్నామా? దేవునికి లోబడుతున్నామా? క్రైస్తవ తల్లిదండ్రులు మీ బిడ్డలకు దేవునికి లోబడాలి అనే పాఠాన్ని నేర్పిస్తున్నారా అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. అవిధేయులకు ఆశీర్వాదం లేదండి. విధేయులు విరజిమ్ముతారు. దేవుని మాటకు లోబడిన వాడు ఎవడు దరిద్రుడైపోలేదు, దౌర్భాగ్యుడైపోలేదు. కానీ దేవుని మాటను పెడచెవిన పెట్టిన వాడు నామరూపాలు లేకుండా నాశనమైపోయారు. దేవుని మాట దేవుని మాట అంటున్నారు కదండి, ఆ దేవుని మాటలు ఎక్కడున్నాయని అడిగితే ఇదిగో పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. అందుకనే ప్రతి క్రైస్తవుడు బైబిల్ని ఏం చేయాలి, ఏం చేయాలి, చదవాలి. శ్లోకాలు చదివినట్టు కాదు, ఆచార రీతిగా కాదు. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు. ధ్యానించడం అంటే చదవటం కాదు, చదివిన దాన్ని మనసులో పెట్టుకొని దానిని నెమరవేయటం. ఈరోజున చాలామంది క్రైస్తవులు మనబడిన వారిని ఎందుకు దరిద్రతలో ఉన్నాం, ఎందుకు త్రాగుబోతులుగా ఉన్నారు, ఎందుకు అప్పుల్లో ఉన్నారు, ఎందుకు శ్రమల్లో ఉన్నారు, ఎందుకు గర్భఫలం లేని వారు ఉన్నారు, ఎందుకు తిరుగుబాటుదారులుగా ఉన్నారు, ఎందుకు జీవితంలో ఎటువంటి ఆశీర్వాదం లేని వారిగా ఉన్నారు? కారణం దేవుని మాటకు లోబడటం లేదు. ఈ రాత్రి గనుక మీరు ఇక మీదట ప్రభువా నీ మాటకు నేను లోబడతాను అని మనస్ఫూర్తిగా నువ్వు చెప్పగలిగితే నీ జీవితం మారిపోతుందండి. నీలో ఉన్న శాపాలన్నీ కొట్టివేయబడతాయి, నీలో ఉన్న దరిద్రత అంటే ఎగిరిపోతుంది, నీకున్న భీతి భయం చూసారా, చాలామందికి భయం. ఈరోజున చాలా క్రైస్తవ కుటుంబాల్లో తారుమారైపోతుందండి. దేవునికి లోబడరు, ఒకరికొకరు లోబడరు. కాబట్టే పోలీస్ స్టేషన్లు, కోర్టు కేసులు. ఎంతమంది భార్యాభర్తలు ఇదినాన్ని గొడవలు పెట్టుకొని కోర్టుకు వెళ్తారండి. వాడెవడో పంచాయతీ చెప్తాడు మన ఇంట్లో సంగతుల్ని, వాడికి ఎందుకండి మనసు గుట్టు అంతా చెప్పడం, మన ఇంటి గుట్టును రోడ్డు మీద వేసుకోవడం. నువ్వు నీ భర్తకు లోబడు, నువ్వు నీ భార్యను ప్రేమించు. కొంతమంది అంటారు అది లోబడదండి, అది లోబడితే నేను ప్రేమిస్తానంటాడు. ఏమని అడిగామనుకో, ఆయన ప్రేమించడండి, ప్రేమిస్తే లోబడతాను. ఏమండి, ముందు నేను లోబడతాను లేక ముందు నేను ప్రేమిస్తాను? యేసు ప్రభు అండి మనల్ని ఎప్పుడు ప్రేమించాడు, ఎప్పుడు ప్రేమించాడు? మనం ఆయనకి లోబడ్డాక ప్రేమించాడా? మనం శత్రువులుగా ఉండగానే ఆయన మనలను ప్రేమించాడు, ఆయనకు విరోధంగా ఉండగానే ఆయన్ని ఎరగకపోగానే మనల్ని ప్రేమించాడు, మనం ఆయన బలహీనులుగా ఉండగానే ప్రేమించాడు.
ఆయనే మొదట మనలను ప్రేమించుచున్నాడు గనుక మనం ఆయనను ప్రేమిస్తున్నాం. ఈరోజున దేవునికి విధేయులు అవటం నేర్చుకోనండి, మీరు ధనిలు అవుతారు. దేవుని తలంపులు ఉన్నతమైనవి, దేవుని ఉద్దేశాలు ఉన్నతమైనవి. ఆయన మనకు మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుపుతున్నాడు. మనం ఒకసారి సరిగా అర్థం చేసుకోలేము దేవుని మాటల్ని. దేవుని మాటలు అర్థం కాకపోయినా ఆనాడు అబ్రహాము దేవుడికి లోబడ్డాడు. అబ్రహాం రా, నీ దేశాన్ని నీ జనుల్ని విడిచిపెట్టి నేను చూపించే దేశానికి వెళ్ళు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను జనములకు ఆశీర్వాదకరంగా చేస్తాను. అదేమన్నా అర్థం ఉందా? ఉన్నూరులో ఉంటే క్షేమమా, రోడ్డు మీద పడితే క్షేమమా? వింటున్నారా వింటలేదా? ఒన్నూరులో ఉంటే క్షేమమా, మూట కట్టుకుని రోడ్ల మీద తిరుగుతుంటే క్షేమమా? ఏమండి, అబ్రహాము దేవునికి లోబడ్డాడు. అదేగాక ఎక్కడికి వెళ్ళాలో చెప్పలేదు. పోనీ అబ్రహాము నిన్ను అమెరికా పంపిస్తాను రా అంటే ఎగరొచ్చు, ఎగిరి వెళ్ళిపోవచ్చు, కానీ ఎక్కడికి వెళ్ళాలో తెలియదంట. దేవునికి లోబడ్డాడు. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, ఆ పట్టణం కొరకు ఎదురు చూస్తూ ముందుకు సాగాడు. బైబిల్ చెప్తుంది అబ్రహాము వెండి బంగారములు కలిగిన మిక్కిలి పశు సంపద కలిగిన మిక్కిలి ధనవంతుడయ్యాడు. దేవునికి లోబడి మోసాలు చేసి కాదు, తంత్రాలు చేసి కాదు, వ్యాపారం చేసి కాదు, దేవునికి లోబడ్డప్పుడు, దేవుని చెప్పిన మార్గంలో వెళుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఆయన ఆశీర్వాదాలు, వెండి బంగారాలు, పశు సంపద వర్ధిల్లాయి. దేవునికి లోబడటం ఎంతో ప్రాముఖ్యమైందండి. ఈరోజున చాలామంది యవనస్తులకి ఇది అస్సలు ఇష్టం ఉండదు. దేవుని సంగతి పక్కన పెట్టండి, ముందు అమ్మకి నాన్నకి లోబడటమే ఎంత కష్టమో. ఒరే చేయరా నువ్వే అని చెప్పేదే కాదురా, నిన్ను కనిపించానురా, నువ్వు తెలుసులే, ఎవడు కనమన్నాడు, ఎవడు కనమన్నాడు అంటారేటండి. దేవుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే నిన్ను ప్రేమించి నీకు జన్మమిచ్చి నిన్ను తల్లిదండ్రులు ప్రయాసపడి పెంచి పెద్ద చేస్తే ఎంతమంది ఈరోజున పిల్లలు తండ్రి తల్లిదండ్రుల మీద తిరగబడుతున్నారు. నా ఇష్టం అంటారు, నాకు తెలుసు అంటారు, నీకేం తెలుసు పాతకాలపు దానివి అంటారు, నీవేం తెలుసు నువ్వు చదువుకున్నావా అంటే కూలి పని చేసేదానివి, నేనైతే మూడోసారి 10th ఫెయిల్ అయ్యాను. కానీ కొంతమంది 10th చదవగానే పాస్ అవ్వగానే ఎంత గర్వమో. విధేయత అనేది నేర్చుకోనండి, తల్లిదండ్రులకు విధేయులు అవ్వండి, అప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు తన తండ్రికి లోబడ్డాడు. దేవుడు అన్నాడు నీకు ఒక్కగానొక్క కుమారుని నాకు బలి మొరియా పర్వతం మీద తీసుకొచ్చి నాకు బలి అన్నాడు. అంటే అబ్రహాము కుమారుణ్ణి కుమారుణ్ణి ఒక గొర్రెను ఒక గాడిదను కత్తిని కర్రని వెంట పెట్టుకొని మొరియా పర్వతానికి ఎక్కుతున్నాడు. ఎక్కుతున్నప్పుడు ఆ ఇస్సాకు ఒక అనుమానం వచ్చింది, నాన్న మరి కత్తి ఉంది, కట్టెలు ఉన్నాయి, మరి గొర్రె పిల్లేది బలి ఇవ్వడానికి దేవునికి అని అడిగాడు. అబ్రహాం అన్నాడు యెహోవా ఇరే దేవుడు చూసుకోడును. ఈ రోజుల్లో కుర్రోళ్ళు అయితే ఏనాన్నా నీకేమన్నా నట్టు లూజ్ అయిందా? ఏమండి కొంతమంది పిల్లలు తల్లిదండ్రులు ఎలా మాట్లాడతారో చూడండి, నీకేమన్నా కొంచెం బుద్ధి తక్కువైందా ఏంటి? అక్కడెక్కడో చూసుకుంటాడు దేవుడు చూసుకుంటాడంటావేంటి, గొర్రెడు బలిచ్చే గొర్రె లేకుండా కట్టెలు ఎందుకు, కత్తి ఎందుకు, అంత పైకి ఎక్కాక అక్కడెక్కడ ఉంటుంది గొర్రె అని అడుగుంటాం మనమైతే. కానీ అబ్రహాము చెప్పిన మాటకు ఇస్సాకు మారు మాట్లాడలేదు. నా తండ్రి నమ్మిన దేవుడు గొప్ప దేవుడు, నా తండ్రి దేవుడు చెప్పింది చేస్తాడు. ఆ మొరియా పర్వతం మీదకి వెళ్ళిన తర్వాత కట్టెలు పేర్చారు. ఆ అబ్రహాము కుమారుడి దగ్గరికి వచ్చి చేతులు వెనక్కి కట్టి ఎత్తి బలిపీఠం మీద పెట్టబోతున్నాడు. మనమైతేనా ఏం చేస్తున్నావు, నన్ను నిన్నేరా అడిగాడు దేవుడు బలి, నన్నే అడిగాడు మొసలోడా, నిన్నిస్తా, నువ్వు పడుకో నేను పొడుస్తా అని ఓడండి. కానీ ఇస్సాకు అలాగా నన్ను దేవుడు కోరుకున్నాడా, నన్ను దేవుడికి అర్పణగా ఇస్తావా, దేవుని చిత్తానికి నేను లోబడుతున్నానని తను తాను బలిపీఠం మీద పెట్టుకున్నాడు. అబ్రహాము కత్తెత్తాడు. పరలోకం నుంచి స్వరం వినబడింది, అబ్రహామా ఆగు, దీని వలన నీవు దేవునికి భయపడుతున్నావని నాకు తెలిసింది, అదిగో గొర్ర పొటేలు అని చెప్పాడు. అబ్రహాము ఇస్సాకు దేవునికి లోబడినందుకు చచ్చిపోలేదు, దీవించబడ్డాను. ఈరోజున మనం దేవుణ్ణి ఏదన్నా అడిగితే ఎంతగా ఆలోచిస్తామో, ప్రథమ ఫలము దేవుని సొత్తు అంటండి. ఎంతమందికి ప్రథమ కుమారులు ఉన్నారో చేయెత్తుతారా? మీ అబ్బాయిల్లో పెద్ద అబ్బాయి
కొంతమందికి అమ్మాయిలు ఉంటారు, అమ్మాయిలు కూడా అనిపించవచ్చు, యెఫ్తా కుమార్తె దేవునికి సమర్పించుకుంది. మరి ఎంతమంది మీ బిడ్డలు దేవునికి ఇచ్చారు? ప్రభు స్పష్టంగా చెప్పాడు, ప్రథమ ఫలము నాది. మా నాన్నగారు ఒక హిందూ ఉండేవాడు, భయంకరమైన తాగుబోతుకుండేవాడు. చచ్చిపోదామని కాలువలో పడి చచ్చిపోదామని వెళ్తుంటే ఇలా క్రైస్తవ కూటమి చూసి ఇక్కడ ప్రార్థన చేయించుకొని చస్తే మోక్షం వస్తుందని లోపలికి వచ్చాడు. కానీ దేవుని సేవకులు ప్రార్థించినప్పుడు అద్భుతంగా ఆయన మారిపోయాడు. ఆయన మార్పు నేను కళ్ళారా చూశాను. నాకు 18 ఏళ్ళు అప్పుడు. నేను అనుకున్నాను దేవుడు లేడు, దయ్యం లేడు, ఇష్టం వచ్చినట్టు బతకడమే, ఉన్నాయన్నీ ఎంజాయ్ చేయటమే అనుకునేవాడిని. కానీ అంత మూర్ఖుడిగా ఉన్న మా నాయన యేసు ప్రభువు నమ్ముకున్నాక మారిపోవటం, బైబిల్ పట్టుకొని దేవుని మందిరానికి రావటం, త్రాగుడు సిగరెట్లు జూదాలు అన్నీ మానేసి దేవునికి భయపడి జీవించడం చూసినప్పుడు నిజంగా యేసు ప్రభు దేవుడు మనుషులను మార్చేవాడని నమ్మాను. మా నాన్న నన్ను మారమన్నాడు. నువ్వు 40 ఏళ్లకు మారావు, నన్ను అప్పుడే మారమంటావా, చూద్దావులే అన్నాను. కానీ 3 నెలల కంటే ఎక్కువ దేవునితోనూ మా నాన్నతోనూ తిరగబడలేకపోయాను. ఒకరోజు రాత్రి ప్రభు నన్ను దర్శించాడు, నేను కూడా రక్షించబడ్డాను. 3 నెలల్లో రక్షించబడిన తర్వాత మా నాన్న అన్నాడు, రే దేవుణ్ణి నేను ఎందుకు రక్షించాడో, నీ పట్ల దేవుని చిత్తం తెలుసుకోవాలి, నన్ను డాక్టర్ చదివించాలని మా నాన్న అనుకున్నాడు. డాక్టర్ మెడికల్ కాలేజీలో జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్న టైం అది, ప్రీ యూనివర్సిటీ పాస్ అయ్యి కాలేజీకి జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నా. ఆ టైంలో కరెక్ట్గా మారారు, నువ్వు డాక్టర్ అవ్వటం కాదు, దేవుని చిత్తం ఏదో తెలుసుకోవాలని ప్రార్థన చేస్తే మా నాన్నతో దేవుడు స్పష్టంగా ప్రథమ ఫలము నా సొత్తు అని మాట్లాడాడు. రే దేవుడు నాతో ఇలా మాట్లాడాడు, నువ్వు కూడా ప్రార్థన చేసుకో. నేను ప్రార్థన చేసుకుంటే నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, నువ్వు గర్భంలో నుండి బయలుపడక ముందే నేను నిన్ను పవిత్రపరిచితిని, నిన్ను జనములకు ప్రవక్తగా ఏర్పరిచితిని అని వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానానికి ఆ రోజు ఒక 18 ఏళ్ల హిందూ కుర్రోడుగా ఏమీ అర్థం లేదండి, నాకు అసలు బైబుల్ రాదు, ఏం తెలియదు అసలు. కానీ దేవునికి లోబడ్డాను, దేవుని చేతుల్లో నలిగాను. కాబట్టి దేవుడు తన వాగ్దానాలను నెరవేర్చాడు. దేవునికి లోబడండి, మీ బిడ్డలకు నేర్పించండి. చాలామంది తల్లిదండ్రులు నాతో చెప్తుంటారు, కడుపులో ఉన్నప్పుడే ఈ బిడ్డను సమర్పించుకున్నానండి, కానీ వీడు లోబడనంటున్నాడండి, వీడు దేవుని సేవ చేయనంటున్నాడండి, కనీసం దేవుని కొరకు బతకరా అంటే వాడి ఇష్టానుసారంగా పాపంలో బతుకుతున్నాడండి అని చాలామంది తల్లిదండ్రులు ఏడుస్తూ ఉన్నారు. మోనికా అనే ఒక తల్లి ఉందండి, అతనికి అగస్టిన్ అనే ఒక కొడుకు ఉన్నాడు. ఆ కొడుకుని కడుపులో ఉన్నప్పుడే నాకు బిడ్డనిస్తే నీకు ఇస్తానని మొక్కుకుంది. అలాగే దేవుడు కుమారుణ్ణి ఇచ్చాడు. ఎంతో ఆశతో ఆ బిడ్డను దేవుని కోసం పెంచాలని పెంచడం మొదలుపెట్టింది. కానీ వారు యవనస్తుడు అవ్వగానే అనవసరమైన స్నేహాలు, దుష్ట స్నేహాలు చేసి భయంకరమైన వ్యభిచారైపోయాడు. స్త్రీలతో తిరుగుతూ తన జీవితాన్ని పోడు చేసేసుకున్నాడు. అయినప్పటికీ ఆ తల్లి దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థిస్తూనే ఉంది. మోనిక అనే ఆ తల్లి తన కుమారుడి రక్షణ కొరకు 33 సంవత్సరాలు ప్రార్థన చేసిందంట. మనం ఎంతసేపు ప్రార్థన చేస్తాం? 3 నిమిషాలు, 3 రోజులు, 3 వారాలు, మించిపోతే 7 వారాలు. ప్రభా కుమారుడు మార్చు, గాడి మారడం, ఆడు మారడం, దురితుడు అని వదిలేస్తారు. ఏమండి, నమ్ముట నీవల్లైతే నమ్మువారికి ప్రభువు జవాబిచ్చే వరకు ప్రార్థన చేయాలి. ఆ తల్లి మోకాళ్ళ మీద కన్నీటితో ప్రార్థన చేసేది, నా కుమారుడిని మార్చాలయ్యా, వాడు సైతాను చేతుల్లో ఉండకూడదయ్యా, వాడు నిత్య నరకానికి పోకూడదయ్యా, వాడు సాతాను చేతుల్లో వాడబడకూడదయ్యా, వాడు నీ కొరకు బ్రతకాలయ్యా అని కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉండేది. ఒకరోజు అగస్టిన్ అనే అతను ఆ వేశ్య ఇంటికి వెళ్ళటానికి బయలుదేరాడు. ఇంకా కొంచెం చీకటి పడలేదని, చీకటి పడ్డాక వెళ్తామని అని ఆ వీధిలో నడుచుకుంటూ ముందుకెళ్ళాడంట. ఆ ముందు ఓ చిన్న ఓపెన్ ఎయిర్ మీటింగ్ అంటారు చూసారా, డ్రమ్ము తీసుకొని పాడుతుంటామే అలాంటి మీటింగ్ ఒకటి మంచి సంగీతంతో జరుగుతుంది. సరే ఏదో పాట బాగుంది కదా, విని వెళ్ళిపోదాములే అని ఆగాడంట అక్కడ. కానీ పాట అయిపోయిన తర్వాత ఒక 10 నిమిషాలే అక్కడున్న దైవజనుడు ప్రసంగం చేశాడు. మీ హృదయాన్ని దేవునికి ఇవ్వండి, మీ జీవితాన్ని దేవునికి అప్పగించుకోండి, ఎంతకాలం మీరు దేవునికి అవిధేయులు అవుతారు? కోడి తన పిల్లలను తన రెక్కల కొండకు చేర్చుకున్న వాళ్ళని ఆశించినట్లు నేను ఆశించుతుని కానీ మీరు రానొల్లక పోయేది. కోళ్ళు ఏమైనా పెంచుతున్నారండి? అన్ని ఫారెన్ కోళ్ళు ఉన్నాయి ఇప్పుడు. చెప్పండి, మంచి సడన్గా ఒక ప్రశ్న అడిగితే అలా చూస్తారండి. నా ఇంకా కోళ్ళు పెంచుతున్నారా, ఫారెన్ కోడేనా చెప్పండమ్మా?
పెంచుకోండి, మంచిది నాటుకోడి, నాటుగుడ్డు న్యాచురల్గా దేవుడు ఏర్పరిచిన గుడ్డు. ఈ ఫారెన్ కోళ్ళు ఫారెన్ గుడ్లు తిని అంతే, అదొక గబ్బు. ఆ మాంసం వండుకుంటే కా చేప అది మా చే కోడి కూర వాసన రాదు, అది అదేందో వాసన వస్తాం. మరి కోళ్ళు పెంచుకున్న వాళ్ళకి తెలుస్తుంది, మా అమ్మగారు కోళ్ళు పెంచేవాళ్ళు, మేము 8 మంది పిల్లలతో పాటు మళ్ళీ కోళ్ళు పెంచేది. ఆ గుడ్లు కోడి కింద పెట్టినప్పుడు అవి పొదుగుతాయి, నిద్రాహారాలు మాని ఆ గుడ్లను రెక్కల కిందకి లాక్కొని వెచ్చదనాన్ని ఇచ్చి 21 రోజు ఎంత జాగ్రత్తగా పొదుగుతుంది ఆ కోడి. కోడి పొదిగిన తర్వాత 21వ రోజు ఆ గుడ్డులో ఉన్న పిల్లలు చక్కగా మూతితో పగలగొట్టుకొని పెంకు పగలగొట్టుకొని బయటకు వచ్చి వస్తాయి చూడు, ఎంత బాగుంటాయో తెల్లగా ఎర్రగా నల్లగా కిచకిచకిచలాడుతూ. అప్పుడు ఆ తల్లి ఏం చేస్తుంది, వాటన్నిటినీ వెంట పెట్టుకొని బయటకు తీసుకెళ్తుంది తినటానికి, గింజలు ఏరుకోవడానికి, చిన్న చిన్న పురుగులు ఏరుకోవడానికి. అది వేరుకుంటున్నప్పుడు కోడి పిల్లల్ని మేపటానికి వదిలినప్పటికీ కోడి దృష్టాంతం ఎక్కడుంటుంది తెలుసా, పక్కనే కళ్ళున్నాయి కానీ కోడి కళ్ళు ఎక్కడ చూస్తుంటాయి తెలుసా, పైకి చూస్తుంటాయి. ఎక్కడన్నా గద్ద వస్తుందేమో నా పిల్లని ఎత్తుకుపోవడానికి అని చూస్తూనే ఉంటుంది. అది ఎక్కడో ఉన్నప్పుడు ఏం చేస్తుంది ఆ కోడి, కారుబట్టదు, కుక్కొక్కొక్కొక్కొక్క పట్టదు. అప్పుడు పిల్లలన్నీ ఏం చేస్తాయి, ఎక్కడున్నా సరే పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళమ్మ రెక్కల కిందకు వచ్చి కావాలంటే అందులో నుంచి తుంగి తుంగి చూస్తాయి. కానీ కొన్ని మొండి పిల్లలు ఉంటాయి, మన మొండి కుర్రోళ్ళలాగా. అది అప్పుడే ఓ పురుగు దొరికింది దానికి, నువ్వు అన్ని పిలిచినా నేను పురుగు తింటే కానీ రాను అని పాపం ఆ పురుగు కోసమే తిప్పలు పడుతూ తల్లి స్వరానికి లోబడదు, తల్లి హెచ్చరికలకు లోబడదు. ఈలోగా గద్దొచ్చి టక్కును పట్టుకొని కాళ్ళతో దాన్ని ఎత్తుకెళ్ళిపోతుంది. ఈరోజు ఎంతమందిని సాతానుడు ఎత్తుకెళ్ళిపోతున్నాడో తెలుసండి, తల్లిదండ్రుల మాట వినని వారు, దేవుని మాట వినని వారు, ఆయన రెక్కల క్రింద దాగి ఉండని వారు సాతాను చేతుల్లో పట్టబడతారండి. చాలామంది యవనస్తులు వాళ్ళ ఉచ్చుల్లో పడిపోతున్నారు, జీవితం అంతా నాశనం చేసుకుంటున్నారు. యవన కాలంలోనే అసభ్యమైన పాపాలకు చోటిచ్చి ఆరోగ్యాన్ని పోగొట్టుకొని మంచి యవన కాలంలోనే ఎయిడ్స్ రోగానికి గురైపోతున్నారు ఎంతోమంది యవనస్తులు. సరదాగా వెళ్ళానండి ఒక వయసు దగ్గరికి, ఒక్కసారి వెళ్ళానండి, నాకు ఈ రోగం వచ్చిందండి, అవమానం అయిపోయిందండి, నేను తలెత్తుకోలేకపోతున్నాను, నేను ఏం చేయలేకపోతున్నాను. ఎయిడ్స్ రోగం అనేదండి, శరీరంలో మనకి రోగాన్ని ఎదుర్కొనే సైన్యం ఉంది. మన దేశానికి యుద్ధం వస్తే దాన్ని ఎదుర్కోవడానికి సైన్యం ఉంది కదా. ఈ ఎయిడ్స్ రోగం అంటే ఏంటంటే మన రోగాన్ని ఎదుర్కొనే సైన్యానికే రోగం వస్తుంది. అప్పుడేమవుతుంది, ఇంకా సైన్య రోగాన్ని ఎదుర్కొనే సైన్యానికే రోగం వస్తే ఏమవుతుంది, ఇంకా రోగ నిరోధకం జరగదు. కాబట్టి వాళ్ళకి స్కిన్ ప్రాబ్లం అయినా, వాళ్ళకి హెడ్ఏక్ వచ్చినా, వాళ్ళ కిడ్నీ ప్రాబ్లం అయినా, వాళ్ళకి లంగ్స్ ప్రాబ్లం అయినా, అది స్వస్థత పడటానికి దేవుడు నీకు ఆటోమేటిక్గా ఇచ్చిన సైన్యానికే జబ్బు వచ్చేసింది కాబట్టి ఇక నీకు రోగాలు తగ్గవు. ఎంత భయంకరం అండి, ఈ రోజున ఎంతమంది యవనస్తులు వివాహానికి ముందే అక్రమమైన సంబంధాలు పెట్టుకుంటున్నారు. దేవుని మాటకు లోబడితే జారత్వమునకు దూరముగా పారిపోము. వ్యభిచారము జారత్వం అనే రెండు మాటలు ఉన్నాయి బైబిల్లో. వ్యభిచారం అంటే పెళ్ళైన తరువాత వివాహ బంధకమునకు బయట, వివాహ బంధమునకు బయట పరపురుషుడితో పరస్త్రీతో తప్పైన లైంగిక సంబంధం కలిగి ఉన్నవాడు వ్యభిచరిస్తున్నాడు. జారత్వం అంటే వివాహము కాకముందే పరస్త్రీలతో పరపురుషులతో తప్పైన సంబంధం పెట్టుకున్నవాడు జారత్వం చేస్తున్నాడు. బైబిల్ చెప్తుంది జారత్వానికి దూరంగా పారిపో. పౌలు తిమోతో చెప్పాడు, నీ యవ్వనేచ్ఛలను వీడి ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని ప్రేమను సమాధానమును వెంటాడు. ఎంతోమంది యవనస్తులు ఈ దినాన వారి యవ్వనాన్ని పోడు చేసుకుంటున్నారు. వ్యభిచారులను, వేశ్యలను, జారులను దేవుడు తీర్పు తీర్చక మానడు అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడూ చెప్పాడు దేవుడు, వ్యభిచరించవద్దు, దొంగిలించవద్దు, అబద్ధ సాక్ష్యములు చెప్పవద్దు, నరహత్య చేయవద్దు, దేని రూపమును చేసుకుని దానికి సాగిలపడవద్దు, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరించవద్దు, నీ తల్లిని తండ్రిని సన్మానించు, నా పరిశుద్ధ దినమును ఘనంగా ఆచరించు, నీ పొరుగువానిదైన దేనిని ఆశించకు,
మీ బిడ్డలకు నేర్పించండి పదాజ్ఞలు, మీ బిడ్డలకు నేర్పించండి దేవుని వాక్య సత్యాలు. మీ బిడ్డలు దేవునికి విధేయులైతే వారు గొప్పవారు అవుతారు. వారు పెద్దవారైనప్పుడు ఎవ్వరూ వారిని తోసేయలేరు, ఎవ్వరూ వారిని పాడు చేయలేరు, అన్ని విషయాల్లో వారు వర్ధిల్లుతారు. దయచేసి తలవంచండి, ప్రార్థన చేద్దాం. ఇది ఒక మంచి సమయము, ప్రభువుకు నిన్ను నీవు సమర్పించుకునే సమయము. ఒక చిన్న ప్రార్థన ప్రతి ఒక్కరూ చేద్దాం. దేవుని మాట నమ్ముదాం, అదే మనకు నీతిగా మారుతుంది. దేవునికి లోబడదాం, అదే మనకు ఆశీర్వాదం అవుతుంది. దేవుని మాటలు విందాం, అప్పుడు మనం ఈ లోకంలోని మంచి పదార్థాలు అనుభవిస్తాం. ప్రతి ఒక్కరూ ఒక చిన్న ప్రార్థన మీ హృదయాల్లో చేయండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ ఆవరణలో నీ నామములో కూడి వచ్చిన నీ బిడ్డలను ఒక్కసారి చూడయ్యా. ఈ సమయంలో ఎవరైతే నిజంగా ఇదిగో నాయన నా జీవితము నా ఇష్టానుసారంగా పోరు చేసుకున్నాను, ఇప్పుడు నీ మాట వింటానయ్యా, నీకు అప్పగించుకుంటానయ్యా, నన్ను సరిచేయసయ్యా, నన్ను క్షమించేసయ్యా, నన్ను దీవించేసయ్యా అని ఎవరెవరు ప్రార్థన చేస్తున్నారో వారిని ఇప్పుడే నజరేయుడైన యేసు క్రీస్తు నామములో విడుదల చేయించున్నాము నాయన, ఆశీర్వదిస్తున్నాము తండ్రి. సమ్మతించి నీ మాట వినిన వారందరూ మంచి పదార్థాలు పుచ్చినట్లుగా చిక్కుల నుండి, సమస్యల నుండి, రోగముల నుండి, జబ్బుల నుండి, దురభ్యాసాల నుండి, సాతాను కట్ల నుండి విడిపించబడడానికి సహాయం చేయి నాయన. యవ్వన బిడ్డలు నీ చేతుల్లో పెట్టుకుంటున్నామయ్యా. ఏ యవనస్తుడు నాశనం అవటం నీకు ఇష్టం లేదు కదా, ప్రతి యవనస్తుడు నీవు ప్రేమిస్తున్నావు కదా నాయన. యవన కాలంలో కాడి మోయటం నీకు మేలనావు కదా, బాల్యధనములందే నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోమన్నావు కదా. ఇక్కడున్న బాలులను యవ్వనస్తులను ఈ రాత్రి నీవు దర్శించును ఆయన. తిరగబడే స్వభావం తీసేయి నాయన, లోబడే మనసు దయచేయి ప్రభువా, దేవునికి లోబడటానికి సహాయం చేయి నాయన, జీవితాలు నీకు సమర్పించుకొని ప్రయోజకలవడానికి సహాయం చేయి నాయన. ఇప్పటికే అప్పుల్లో పడి, ఊచుల్లో పడి, అవిధేయత వల్ల తెచ్చుకున్న జబ్బుల్లో పడి, కరువులో దుఃఖపడుతున్న వారిని ఈ సమయంలో నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో విడుదల చేయించున్నాము తండ్రి. క్రొత్త జీవితాన్ని వారికి దయచేయి నాయన, సమృద్ధి జీవితాన్ని దయచేయి ప్రభువా. పోగొట్టుకున్నవన్నీ తిరిగిచ్చే దేవుడు వారిని నిరూపించుకో తండ్రి. యావనలో నీ నామంలో చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించు నాయన, నీ ఆత్మకార్యాలు కొనసాగించమని క్రీస్తు నామమున చున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికి ఇప్పుడున్న సదాకాలములు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.